గుంటూరు జిల్లా వినుకొండపట్నంలో ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వారికి సంఘీభావం తెలిపి ప్రత్యేక హోదాపై మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ, మోదీ అమిత్ షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరుపతి వెంకన్న సాక్షిగా మోసం చేశారని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన వెంటనే తొలి సంతకం ప్రత్యేక హోదాపై చేస్తారని, తప్పకుండా హోదా సాధించుకుంటామని తెలిపారు. ఈ రోజు మరలా వారు కొత్తగా మేము కూడా కలిసి పోరాటం చేస్తున్నామని చెబుతున్నారు. మరి సంతోషం, నిజంగా కలిసి పోరాటం చేసినట్లయితే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్ర మంచి కోసం చేస్తే తప్పనిసరిగా మరి ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. కానీ ఇంకొక కోణంలో చెప్పమైతే మాత్రం ప్రజలు క్షమించడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదేమైనప్పటికీ కమ్యూనిస్టు పార్టీ సోదరులు శ్రీకాకుళం నుంచి ఆ రోజున పసయాత్ర చేశారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రఘువీరారెడ్డి గారు అనేక సభలు ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశారు. వైసీపీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆమరణ నిరాహార దీక్షలు కూడా 48 గంటల పాటు చేసి ఈ రాష్ట్ర వ్యాప్త ప్రజలందరూ కూడా దీని ఆవశ్యకతను సాధినటువంటి పరిస్థితి గత 4 సంవత్సరాల నుంచి కూడా గమనిస్తా ఉన్నాం. ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లౌకిక పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మీరందరూ గమనించాలని, తద్వారా ఈ రాష్ట్ర ప్రజలు భవిష్యత్తుకి, ముఖ్యంగా యువత భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి ప్రత్యేక హోదాని మనం సాధించుకుంటేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ, దీన్ని సాధించే వరకు కూడా మనం అందరం కూడా కలిసిమెలిసి పోరాటం చేద్దాం. తప్పనిసరిగా వినుకొండ నియోజకవర్గంలో చేపట్టే అన్ని కార్యక్రమాల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీ సోదరులు అగ్రభాగాలతో మా అందరం కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. తప్పనిసరిగా దీని సాధన సాధించుకునే వరకు కూడా మీరు ముందుండాలని, మీ వెనక నడవడానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ, మరి వాటన్నింటినీ సాధించుకునే వరకు మనందరం ముందుకు పోవాలని సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజున ఆహ్వానించినటువంటి గౌరవ పెద్దలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్.